నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేట్టు ఉండాలట. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు మన పెద్దలు. అలాగే ఇల్లాలు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి సంతోషంగా. ఈ విధంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమవుతుంది ఆ ఇల్లు. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అలాగే రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు 1 రూపాయితో చేసే పరిహారం ఏమిటి, ఎన్ని రోజుల్లో ఫలితం కనిపిస్తుంది, ఎలా పరిహారం చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మనం ఎంత కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండదని కొందరు, ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు ఇలా బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా చాలీ చాలని బతుకులని మరికొందరు ఇలా తిట్టుకుంటూ ఉంటారు. ఇలా లోకంలో పలు రకాల అలక్ష్మీ పుత్రులు, అంటే దారిద్ర్యం అనుభవిస్తున్న వారు ఎందరో. అయితే వీరంతా శాస్త్రం చెప్పిన విధి విధానాలు గనక పాటిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలగడమే కాదు, 10 మందికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి వారు పాటించవలసిన ఆ నియమాలు ఏమిటి, ఆ ఇంటి ఇల్లాలు ఎలాంటి నియమాలు పాటిస్తే అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి, ఆ ఇల్లు ధనంతో నిండి ఉంటుంది, ఇప్పుడు చూద్దాం. తప్పనిసరిగా ప్రాతకాలం ముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని, వీలుంటే ఆవు పేడతో కళ్ళాబి చల్లుకుని చక్కటి ముగ్గుని వేయాలి. వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరణగా వేసుకోవాలి ముగ్గుని. ఇది లక్ష్మీ ప్రదానికి మొదటి సూచనగా భావించాలి. ఇక గుమ్మానికి ఇరుప్రక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వుల్ని ఉంచాలి. ఇక లక్ష్మీదేవికి కలువ పువ్వులంటే ఎంతో ఇష్టం, మనకు తెలిసిందే కదా. ఈ కలువ పువ్వులని గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి రోజు కొత్తవి పెడుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంటిలో నాట్యమాడుతుందట. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది అంటున్నారు. ఇక అలాగే గుమ్మానికి లోపల, అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దానిలో నీళ్లు నింపి దానిలో 5 రూపాయల బిళ్ళలు, పచ్చకర్పూరం, 1 ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల 1 పక్కన ఉంచాలి. ఇలా చేయడం వలన దారిద్ర్యం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక అలాగే 1 రూపాయితో ఇలా చేస్తే అప్పులు కష్టాలన్నీ పోతాయట, కుబేరులు అవుతారట, మీకు లక్ష్మీ కటాక్షం పూర్తిగా పొందుతారు. అది ఎలా చేయాలి అంటే, 1 శుక్రవారం రోజున 21 రూపాయి బిళ్ళలు, అంటే 1 రూపాయి బిళ్ళలు 21 తీసుకొని ఓం శ్రీం ఐ నమః అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. 1 గాజు పాత్రలో ఆ 21 బిళ్ళల్ని 1 ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మొత్తం శుక్రవారం ఆ విధంగా ఉంచాలి. ఆ తర్వాత రోజు ఆ 1 ఎరుపు రంగు మూటను తీసుకొని బీరువాలో పెట్టుకోవాలి. ఈ విధంగా 6 శుక్రవారాలు చేయాలి. 6 మూటలుగా వస్తాయి కదా, వాటిని తీసుకొని లక్ష్మీదేవి దేవస్థానంలో హుండీలో వేయాలట. ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. 6 నెలలు ఈ ప్రయోగాన్ని చేస్తే చాలు, అపర కుబేరులు అవుతారని చెప్తున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఇక అలాగే ప్రతి శుక్రవారం గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్టశక్తుల నివారణకు, నెగటివ్ ఫోర్సులకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతి శుక్రవారం గడపలకు, తులసి కోటకు పసుపుతో అలంకరణ పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయిన దారిద్ర నాశిని అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాలు గనక చేసినట్లయితే ఆ ఇంటి ఇల్లాలు అద్భుతమైన ప్రయోజనాలు సొంతమవుతాయని చెప్తున్నారు ఆధ్యాత్మిక పండితులు. అలాగే ఏ మహిళ అయితే ఈ పరిహారాలను పాటిస్తుందో ఆ మహిళ యొక్క భర్తకి రాజయోగం పడుతుందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పరిహారాలు పాటించి చూడండి.